హాయ్ యువర్స్, బాగున్నారా? ఈరోజు మనం పెసలు గింజలు మొలకెత్తడం ఎలాగనేది చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను. గింజలు మొలకెత్తే విధానం చెప్తాను. మనం ఏవి అన్ని రకాలు తినొచ్చు అంటారు, కానీ ఎక్కువగా పెసలు అయితేనే తినగలం. పెసల్ని తీసుకొని ఒక గుప్పుడు ఒక మనిషికి అయితే సరిపోతుంది. మనకి ఎన్ని కావాలంటే అన్నీ నానబెట్టుకోవాలి. ఇలాగ వాటర్ తీసుకొని ఇందులో పెసలు ఇలా వేసుకొని బాగా ఇలాగ చూడండి, నీట్గా ఒక 3 సార్లు కడగండి. 3-4 సార్లు నీట్గా కడిగిన తర్వాత ఇవి మనం ఈరోజు మార్నింగ్ 7 కి వేసామంటే నైట్ రాత్రి 10 గంటలకి 11 మనం 10 గంటలకి ఇలా పడుకుంటారు కదా, పడుకునే ముందు ఇవి మళ్ళీ కూడా ఒక 4-5 సార్లు నానిన తర్వాత మొత్తం 12 నుంచి 14 గంటలు నానాలి. ఎర్లీ మార్నింగ్ వేసామంటే నైట్కి బాగా నానుతాయి. నైట్ ఒక 9-10కి మళ్ళీ 3-4 సార్లు నీట్గా కడిగి కడిగిన తర్వాత మనం ఇవి ఇలాగ ఒక క్లాత్ తడపాలి. క్లాత్ తడిపి ఇలా వేసుకొని మనం ఈ పెసలు నానిన పెసల్ని ఇందులోని బాగా నీళ్ళు వడపెట్టేయాలి. ఒక జల్లీలోనో ఎందులో నీళ్ళు వడపెట్టిన తర్వాత ఇలాగ నానిన పెసలు ఉంటాయి, వీటిని ఇలాగ చూడండి. నాకు ఇవి ఒక నైట్ మార్నింగ్ నుంచి ఏ నైట్ వరకు నానింది ఇవి. ఇలాగ వస్తాయి కొంచెం తొక్క. వచ్చిన తర్వాత ఇలా మనం తీసి తడి చేసి క్లాత్ ఒక లుంగి క్లాత్ అయినా లేకపోతే ఇలా సారీ క్లాత్ అయినా తీసి బాగా మనం ఇవి టైట్గా ముడి చాలా టైట్గా ఉండాలి. మనం మొక్క వేసేటప్పుడు గింజ భూమిలో పెడతాం కదా, వేడిగా ఉంటుంది. అలాగే ఇవ్వండి ఇలా టైట్గా, ఇవి ఇలా టైట్గా ఉండాలి. ఇలా టైట్గా కట్టడం వల్ల ఇది మళ్ళీ మనం ఈ నైట్ కడతాం కదా, తడి లేకుండా చూసుకొని తడి బట్టలోనే కట్టాలి. గింజలు మాత్రం వడపెట్టాలి. వడపెట్టింది ఇలా కట్టిన తర్వాత ఈ నైట్ కట్టాక రేపు అంతా 24 గంటలు ఇది ఇలాగే ఉండాలి. మధ్య మధ్యలో అంటే మనం ఇలా నైట్ కట్టాం కదా, మార్నింగ్ లేచిన వెంటనే కొంచెం మంచినీళ్ళు ఇలా చిలకరించాలన్నమాట. ఇదిగోండి ఇలాగా ఇలా ఉంటాయి కదా, ఇలా జస్ట్ ఇది తడిసేటట్టుమాట. ఇలా చిలకరించి మనం ఏదో ఒక దీంట్లో పెట్టి ఇలాగ ఒక ప్లేట్లో కానీ అందులో కానీ ఇలా పెట్టి ఇలా ఉంచుకోవచ్చు. ఇంచుమించు ఒక 6 గంటలకి ఇలాగ కొంచెం పొడిగా అయిపోయాక కొంచెం నీళ్ళు చిలకరిస్తూ ఉండాలి. ఇలా మనం మరుసటి రోజు అంతా ఉంచి 3వ రోజు మార్నింగ్ ఇప్పారనుకోండి, ఇప్పితే అప్పుడు మనకు మొలకలు వస్తాయి. 3వ రోజు మనం తినడానికి ఇవి అవైలబుల్గా ఉంటాయి. అవి 3వ రోజు మొలకలు వచ్చినవి చూపిస్తాను. ఇవి ఇప్పి చూపిస్తాను. మూడో రోజు ఇవి ఇగోండి ఇలా ఉంటుంది. ఇలా టైట్గా కట్టడం వల్ల మనకి చూడండి ఇలా ఉబ్బుతాయి, ఎక్కువ కూడా అవుతాయి. మనం వేసిన కంటే చాలా డబుల్ అవుతాయి. ఇగోండి మొలకలు చూసారా తెల్లగా ఎంత బాగా, ఇలా చీరకి కొంగుకి ఇలా గుచ్చుకున్నట్టు వస్తాయి. చూసారా అంగుళం అంగుళం ఉన్నారా వచ్చాయి మొలకలు, అన్నీ వచ్చాయి చూడండి. గట్టిగా మనం మూట టైట్గా కడితే బాగా వస్తాయి. ఇగోండి కనిపిస్తున్నాయి కదా మొలకలు, ఇగోండి అన్నీ వస్తాయి. కొంచెం ఆ అడుగుని ఏవో కొన్ని గింజలు రాకపోతే రావు కానీ నానుతాయి కదా, అన్నీ కలిపి ఇవి ఇలాగా మనం తినడానికి ఉపయోగపడతాయి. ఇవి మొక్కలు ఈ పచ్చి గింజల్ని అదే ఎండు గింజలు నానబెట్టి మొక్కలను ఎలా మొలిపించాలన్న ప్రాసెస్ని మీకు చూపిద్దామన్న ఉద్దేశంతో ఇలా చెప్తున్నాను. మొక్కలు చూశారు కదా ఎంత పెద్దగా వచ్చాయో. ఇలా రావడానికి కారణం ఏంటంటే మనము పెసలు హైబ్రిడ్ కాకుండా నాటు పెసలు అంటే చిన్నగా ఉంటాయి, ఆ పెసలు తీసుకురండి. అవి తీసుకొచ్చి ఒకరోజు తెచ్చిన వెంటనే మనం ఏం చేయాలంటే రాళ్ళుగానే ఏవైనా ఉంటే ఏరి ఒకరోజు పళ్ళెంలో వేసి ఎండలో ఎండబెట్టండి. ఎండటం వల్ల వాటి మీద ఉన్న క్రిములు కానీ లేకపోతే ఏవైనా పౌడర్స్ కానీ ఏవైనా ఉంటాయి క్రిమి సంహారమైన మందులు జల్లుతారు కదా, అవన్నీ కూడా ఈ ఎండ వల్ల కొంత అబ్రాడ్ అవుతాయి. వాటి వల్ల మనకి నష్టం లేకుండా ఉంటే విత్తనం బాగా మనకి మొలక రావడానికి ఆస్కారం ఉంటుంది. అవి అలా అన్నీ 1 పావు కేజీ 1/2 కేజీ తీసుకొస్తాము. అవన్నీ ఎండబెట్టి ఒక బాక్స్లోనూ డబ్బాలోనూ వేసుకోండి. వేసి మనకి ఎన్ని కావాలో అన్నీ తీసి నానబెట్టే ముందు ఒక 3-4 సార్లు కడిగి అప్పుడు మనం ఇలాగ నానబెట్టండి. ఎర్లీ మార్నింగ్ నానబెడితే నైట్ 9కి ఇలా తీసి బాగా వడపెట్టి తడి లేకుండా చేసి ఒక తడిగుడ్డ గట్టిగా పిండి దాంట్లో గింజలు వేసి గట్టిగా మూట గట్టిగా మీకు చూపించాను కదా ఆ విధంగా కట్టండి. కడితే మనకి సాయంత్రం చూసేసరికి కొంచెం చిన్నగా వస్తాయి, మరుసటి రోజు మార్నింగ్కి ఇంత పెద్దగా వస్తాయి. ఈ రాత్రి కడితే ఒక రోజంతా ఉంచి ఆ మరుసటి రోజు అంటే 3వ రోజుకి మనకు తినడానికి అవుతాయి. ఏమి పాడవు, చాలా బాగుంటాయి.
ఇప్పుడు ఇవి వీళ్ళకి తినడానికి అయ్యాయి కదా, వీటిని తీసి మంచినీటిలో కొంచెం కడుక్కోవాలి. మొక్క కూడా పోదు, మంచినీటిలో కడుక్కొని అప్పుడు ఇవి ఎలా తినాలే ప్రాసెస్ అనేది నేను ముందు వీడియోలో పెట్టాను, దాన్ని మీరు ఫాలో అవ్వండి. ముందు ఆ వీడియో చూసాక మొక్కలు ఎలా చేయాలనేది ఇందులో చూడండి. ఇది చాలా మంచిది, వారానికి కనీసం ఒక 2-3 రోజులు తిన్నా కూడా మంచిది. మంచి ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి కదా, ప్రెగ్నెంట్ లేడీస్కి, చంటి పిల్లలకి, అంటే సంవత్సరం దాటిన తర్వాత 1.5 నుంచి 2 వరకు ఉన్న పిల్లల నుంచి కొంచెం కొంచెం ఇస్తే వాళ్ళకి అలవాటు అవుతుంది. ఇది అరగవ అంటారు, పళ్ళు వచ్చి నోరు అంటే పిల్లలు అన్నీ కొరికి తినే ఏజ్ ఉన్న పిల్లల నుంచి పెట్టవచ్చు, అరగకపోవడం అంటూ ఉండదు. 3 అయితే బాగా అలా ఇష్టపడతారు, అందువల్లేమో ఇవ్వచ్చు. మా మనవరాలు కూడా తింటుంది ఇప్పుడు. ఇందులో ఎలాగ ఏవే వేసుకొని తినాలనేది నేను ముందు వీడియోలో పెట్టాను, అందువల్ల మీకు ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, నా కామెంట్ బాక్స్లో రాయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.